ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు, ఏం పని చేస్తాడో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు, ఎవరిని ఏమి అడగాలో కూడా తెలీదు. తెలిసిందల్లా ఎవరైనా పట్టడు అన్నం పెడితే తినడం, హిందీ మరాఠీలో అనర్గళంగా మాట్లాడడం, ఇలా చెత్తకుప్పల్లో పడుకోవడం. చెత్తకుప్పలే ఇతనుకు పట్టుపాన్పులు. వర్షం వచ్చినా అక్కడే, మండు టెండలో అయినా, చలికాలమైనా అక్కడే, చెత్తకుప్పలే అతని నివాసం. కొన్ని నెలలుగా ఈ నెల్లూరు జిల్లా పొదలకూరులో శివపుత్రుడు ఉంటున్నాడు. సంగం రోడ్డు సెంటర్లలో కొన్ని తినుబండారాల దుకాణాల వద్దకు వెళ్ళి వారు ఇచ్చిన ఆహారం తీసుకోవడం, తినడం, మరలా ఆ చెత్తకుప్పల్లో నిద్రించడం, ఇది అతని దినచర్య. మామూలుగా మనం 10 నిమిషాల పాటు కరెంటు లేకుంటే ఎంత ఆర్భాటం చేస్తామో. మంచి బట్టలు, తిండి, మనకు అవసరమైన వస్తువులు లేకుంటే మన తల్లిదండ్రులను, అన్నతమ్ములను, భార్యాబిడ్డలను నానా యాగిలి చేస్తుంటాం. మనుషులు ఏది కూడా మనం అనుభవించే కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బంధువులు, బంధుత్వాలు, స్నేహితులు, ఆర్భాటాలు తప్ప మరింకేమీ ఉండదు. ఇవేమీ మనకు లేకుంటే మనం కూడా ఇలానే జీవించినా ఎవరూ పట్టించుకోరు.